కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో పార్టీ ప్లీనరీ జిల్లా ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేసిన పార్టీ నాయకులు కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. కాకినాడ వైద్యనగర్లో గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ప్లీనరీ సమావేశాల తర్వాత రాష్ట్రంలో వైసీపీ ఎంత బలంగా ఉందో అందరికీ తెలిసిందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలు 95% పూర్తి చేసినట్లు వెల్లడించారు. 2024లో తిరిగి జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. కుసుమ సత్య కన్వెన్షన్ సెంటర్లో భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. దాని తర్వాత 8-9 తేదీలో విజయవాడ సమీపంలో నిర్వహించిన స్టేట్ ప్లేనరీ కూడా ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు తరలి వచ్చారు. ముఖ్యమంత్రి గారు ఒక పిలిపిస్తే మొన్న 9వ తేదీన విజయవాడ జన సందోహంగా జన సముద్రంగా మారిపోయింది. ఒక కృష్ణానది ఎలా ప్రవహిస్తుందో అట్లాగా పైనుంచి చూస్తే జన ప్రవాహంలాగా కనిపించింది. అటు ఇటు కూడా సుమారుగా ఒక 10 కిలోమీటర్లు అటు 10 కిలోమీటర్లు ఇటు ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి. ఎక్కడ చూసినా జనం లక్షలాదిగా తరలి వచ్చి ఈ వైఎస్ఆర్ పార్టీ బలం ఏంటో నిరూపించారు. ముఖ్యమంత్రి గారి పట్ల మా నాయకుడి పట్ల ఉన్న ప్రేమ అభిమానాల్ని మరొకసారి చూపించారు. ఈ ప్లేనరీ నిర్వహణ తర్వాత మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఎంత బలంగా ప్రజల్లో ఉందనే విషయాన్ని మరొకసారి ప్రజలందరికీ అర్థమైన పరిస్థితి కనబడుతూ ఉంది. కనీసం ప్లేనరీ చూసే కన్నా కళ్ళు తెరుస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాను. ఈ ప్లేనరీ చూసిన తర్వాత, విజయవాడలో జరిగిన ప్లేనరీ చూసిన తర్వాత, అక్కడికి వచ్చిన లక్షలాది మంది జనాన్ని చూసిన తర్వాత, ప్రజల్లో ఆదరణ చూసిన తర్వాత కళ్ళు మూసుకుపోయిన కళ్ళు తెరుచుకుని, అయ్యో మేము తప్పు చేస్తున్నాము, ఇంత ప్రజాదరణ కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతున్నాం అనే జ్ఞానంతో ప్రవర్తిస్తారేమో అని అనుకుంటాం. కానీ తెల్లారకు ముందు మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ అబద్ధాలు ప్రచారం చేసి మళ్ళీ అబద్ధాలు ప్రసారం చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారని అడుగుతున్నాం. వాళ్ళ అమ్మఒడి పథకం దగ్గరిని మొదలుపెట్టి ఏ పథకమైనా తీసుకోండి, మొన్న ఇచ్చిన ఉచిత పంటల బీమా పథకం వరకు చెప్పిన సమయానికి చెప్పిన విధంగా ప్రతి అకౌంట్లోనూ డబ్బులు వేస్తూ ఉంటే మీకు ఏ ప్రాబ్లం వచ్చిందని అడుగుతున్నాం. అబద్ధాలు ప్రచారం చేయడం, ఏదో శ్రీలంకలాగా ఈ రాష్ట్రం అయిపోతుందని మాట్లాడడం, ఎక్కడైపోయింది శ్రీలంకలాగా? చంద్రబాబు నాయుడు ఉంటే ఏదో పెద్ద ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉన్నట్టుగా, లేకపోతే దివాళా తీసినట్టుగా ఈ పత్రిక చిత్రీకరిస్తున్నాయి.